ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఈ రోజు బాధతో ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. మీరు విభజనప్పుడు నా రెండు కన్నులు తెలంగాణ ఒక కన్ను ఆంధ్ర ఒక కన్ను అని చెప్పడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, మళ్ళీ ఒక కన్నుని తీసేస్తారా పొడుచుకున్నారా? కానీ ఈ రోజు మా తెలంగాణ పైన ఎందుకు ఇంత చిన్న చూపు? వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తేనేమో టీడీపీ నాయకులు వచ్చి మీ బిజినెస్ గానీ తెలంగాణలో చేసుకుంటారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ ఎమ్మెల్యేలకు తిరుపతి కొండ మీద అవమానం జరుగుతుందా? తెలంగాణ ఎమ్మెల్యేలను కనీసం ప్రజాప్రతినిధులుగా తిరుపతి కొండ మీదున్న వ్యవస్థ టీటీడీ పాలక మండలి ఎందుకు గుర్తించట్లేదు? ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు, మా తెలంగాణ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అడుగుతున్న ప్రశ్న. ఒక ఎమ్మెల్యే లెటర్ ఇస్తే కనీసం దేవుడు దర్శనానికి కూడా అర్హత లేదా? తెలంగాణ రాష్ట్రం విడిపోవచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడింది, ఆంధ్రప్రదేశ్ వేరుపడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణలో ఏ ఎమ్మెల్యే లెటర్ రాసినా నడిచేది, కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత, ఇప్పుడే కాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు అంతకుముందు కావచ్చు, రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్లకి తిరుమల తిరుపతి కొండ పైన విలువ లేదు. నేను కూడా పర్సనల్గా ఎదుర్కొన్నాను, అబద్ధం కాదు ఇది. అక్కడ ఎమ్మెల్యే మన తెలంగాణ నుంచి ఎమ్మెల్యే లెటర్ తీసుకెళ్తే కనీసం రూమ్ ఇయ్యరు, ఒక రూమ్ కూడా ఇవ్వరు. అంతెందుకు తాజాగా టీటీడీ పాలక మండలిలో నిర్ణయం తీసుకున్నారట తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్లు పట్టించుకోవద్దు. అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎమ్మెల్యేలు ఏ మూల నుంచి ఎమ్మెల్యే లెటర్ రాసినా అక్కడ చెల్లుతుంది. అక్కడ మినిస్టర్లు గతంలో పనిచేస్తున్నారు కావచ్చు, ఇప్పుడు పనిచేస్తున్న కావచ్చు, ఒక్కొక్క మినిస్టర్ 80 నుంచి 90 మందిని ప్రతిరోజు విఐపీ బ్రేక్ దర్శనానికి పంపిస్తారు. ఇది అబద్ధం కాదు. వాళ్ళు ఎంతమంది పేర్లు రాస్తే లిస్టులో అంతమందిని విఐపీ బ్రేక్ దర్శనానికి పంపిస్తారు. అంటే వెంకటేశ్వర స్వామికి భక్తులు కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఉండాలా, తెలంగాణ వాళ్ళు ఉండకూడదా? ఇదే ప్రశ్న అడుగుతున్నారు ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. ఎందుకంటే అనిరుద్ధ్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు తనకే స్వయంగా అవమానం జరిగిందని. టీటీడీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు మీ లెటర్లు చెల్లవు అని చెప్పేసి. జడ్చర్ల ఎమ్మెల్యే ఆయన అనిరుద్ధ్ రెడ్డి, ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనిరుద్ధ్ రెడ్డితో ఎమ్మెల్యే నెంబర్ ఉంది నా దగ్గర, ఆయన కాల్ చేస్తున్నాను. ఒకసారి అనిరుద్ధ్ రెడ్డి గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో అనిరుద్ధ్ రెడ్డి గారు, నమస్కారం సార్. నమస్కారం సార్. నిన్న తిరుపతి కొండ మీద మీరు ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు, తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్లు అక్కడ పట్టించుకోవట్లేదు, కనీస మర్యాద కూడా లేదు అని. మీకు ఎందుకు అంత అనిపించింది సార్? అంత ఆవేదన ఎందుకు కలిగింది? ఇప్పుడు మా కాన్స్టిట్యూన్సీ లో మేము మా ఆఫీస్ ఉన్నప్పుడు చాలా మంది వస్తారు మా దగ్గరికి. సరే, మా అమ్మని తీసుకుపోవాలనుకుంటున్నాను, మా భార్య అడిగి మేము గుడికి పోవాలనుకుంటున్నాము, మాకు ఆన్లైన్ లో తీసుకుంటే దగ్గర దగ్గర ఒక మాకు 6 మంత్స్ లేకుంటే 4 మంత్స్ టైం పడుతుంది ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలంటే. మాకు ఒక లెటర్ ఇవ్వండి కూడా, ముందు ఎట్లయితే లెటర్లు ఇచ్చారో అందరు ఎమ్మెల్యేలు లెటర్లు ఇచ్చినాం. లెటర్లు ఇస్తే అక్కడ పోతే పట్టించుకుంటారు. సరే, అదొక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఆగస్ట్ 3rd నాడు డైలీ ఇయో ప్రోగ్రామ్ లా ఇయో గారికి ఒక తెలంగాణ నుంచి ఒక ఆయన ఫోన్ చేసి, మేము మా ఎమ్మెల్యే లెటర్ గానీ మా ప్రతినిధుల లెటర్ తీసుకొస్తే మీరు పట్టించుకుంటలేరనంటే, మేము తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్ యాక్సెప్ట్ చేయమనంటే మీరు చెప్పండి మమ్మల్ని ఎంత అవమానించినట్టు. అనిరుద్ధ్ గారు, మా ప్రజల ముందే మనల్ని అవమానించినట్టు కదా. కానీ తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఉన్నారు, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి చాలా మంది వ్యాపారాలు చేస్తున్నారు అనే విషయం కూడా మీరు మాట్లాడారు నిన్న. అవును. ఇక్కడ అంటే మీరేమనుకుంటున్నారు, తెలంగాణ ప్రాంతంలో కూడా అలాగే జరుగుతుందా ఆంధ్ర ఎమ్మెల్యేలకు కానీ ఆంధ్ర మంత్రులకు కానీ? ఇప్పుడు ఆంధ్ర ఎమ్మెల్యేలు కానీ ఆంధ్ర మంత్రులు కానీ ఎవరు వచ్చినా కానీ స్వాగతిస్తున్నాము, వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకున్నా కానీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం, అంటే ఎక్కడ ఇబ్బంది లేదు. తెలంగాణ రాకముందు ఇదే ఆంధ్ర వాళ్ళు ఏమని చెప్పినా తెలంగాణ వస్తే మమ్మల్ని నిలబడతారు, మమ్మల్ని అది చేస్తారు ఇది చేస్తారు అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎవరైనా మేము వెలగొట్టినమ్మా, మేము అన్నదమ్ముడు లాగా ఉన్నాము. కానీ ఈ రోజు మా తెలంగాణ ప్రజలు తిరుపతికి వస్తే, తిరుమలకి దర్శనానికి వస్తే వాళ్ళకి యాక్సెప్టే మా లెటర్ చేస్తలేరంటే మమ్మల్ని ఎంత అవమానించినట్టు, అంటే మీకు వ్యాపారాల కోసమే తెలంగాణ అవసరమా అని అడిగారు. మీరేమనుకుంటున్నారు అనిరుద్ధ్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఆయన ఆయన 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా కూడా సీఎం గా పనిచేస్తున్నారు. అవును, తెలంగాణనే ఎక్కువ సీట్లు కూడా వచ్చేటప్పుడు ఓకే అక్కడ ఈ రోజు చిన్న చూపు ఎందుకు? సరే, ఏదో ఒకటి చెప్పండి, ఇస్తారా ఇయ్యారా? 2 కన్నులు అంటే మన ఒక కన్ను ఉన్నదా లేదా అని అడిగినాము. ఓకే, మళ్ళీ కన్ను ఉన్నది అంటే మాకు కూడా మాకు యాక్సెప్ట్ చేయండి, ఎక్కువ ఆదాయం తిరుమలకు వచ్చేది తెలంగాణ నుండే. ఓకే,
ఎక్కువ మంది ఇక్కడ నుండే పోతారు దర్శనానికి. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, నేను కూడా ఒకటి అడుగుతాను. రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్ అప్పుడు తిరుమల ఎవరితో ఉండే, తమిళనాడుతోనే ఉండే కదా, తెలుగు ఎక్కువ మాట్లాడుతున్నా అని చెప్పేసి, ఇది ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు రీఆర్గనైజేషన్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి అప్ప చెప్పినారు. అవును, మరి ఈ రోజు కూడా రెండు స్టేట్లు తెలుగు స్పీకింగ్ స్టేట్స్ కదా, ఇది అన్నదమ్ముళ్ళని అంటున్నారు కదా. మరి ఊరుకూరికి హైదరాబాద్ కు వచ్చి మాకు విభజన చట్టం ప్రకారం మాకు ఇది కావాలి మనం పంచుకోవాలని అంటారు కదా. ఓకే, మన అవి ఆశల కోసం ఇక్కడికి వస్తున్నారు కానీ మమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు? మన మొన్ననే మీరు మోడీ గారితో పొత్తు పెట్టుకొని 15,000 కోట్లు తీసుకుంటుంది. ఆ రోజు కూడా మేమేమన్నాం, ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కట్టేదానికి మనీ పైసలు ఇవ్వండి అని చెప్తున్నాం. మేము కూడా మేమేమో అడ్డం పోతలేం కదా వాళ్ళకి. ఓకే, ఇంత చిన్న చూపు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ప్రజలపై? అంటే ఇది ఇది చంద్రబాబు నాయుడు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆయన మొదటి ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అయ్యాడు. నేను చూశానన్న గతంలో కూడా నేను రెండుసార్లు అంటే వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వెళ్ళాను, టీడీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు తెలంగాణ ఎమ్మెల్యే లెటర్లు తీసుకొస్తే అప్పుడు కూడా చెల్లవని చెప్పేసి పక్కన పెట్టారు. సో దీన్ని ఏపీ గవర్నమెంట్ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు మీరు? ఇప్పుడు పోయిన గవర్నమెంట్ మేము కూడా కొన్ని మెసేజ్లు పెడుతుంటే కూడా దర్శనాలకి యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, నేనే ఎంతో మంది కూడా పంపించాను, అది తప్పు కాలేదని. నేనేమి అక్కడ ఏ పార్టీ ఉన్నా కానీ మాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 కన్నులన్నారా లేదా, నేను దాని గురించి మాట్లాడుతున్నా. ఓకే, 2 కన్నులన్నప్పుడు ఎక్కడ ఒక కన్ను పోయిందని, లేదంటే లేదని చెప్తే అయిపోదు కదా, మా దారి ఏంటో మేము చూసుకుంటాము. ఓకే, నేను అనేది మీరు మంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు, మొత్తం తెలంగాణ వచ్చిన తర్వాత మా తెలంగాణ ఇదేంటి బాగుపడతారు, ఏమైనా బిజినెస్ పీపుల్ అంటే వాళ్ళు అసలు బాగుపడలేదు, ఆంధ్ర వాళ్ళే బాగుపడ్డారు, టాప్ 10 ఇన్ఫ్రా కంపెనీస్ వాళ్ళే ఇక్కడ ఉన్నారు. ఓకే, వాళ్ళకి తెలుసు ఎట్లా పని చేయించుకోవాలో చేయించుకుంటున్నారు. సరే, అది పక్కకు పెడుతున్నాము. కనీసము తిరుమల పోతే కూడా మాకు రెస్పెక్ట్ లేకుంటే మా తెలంగాణ ప్రజలకి, దాని గురించి అడుగుతున్నాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఒక కన్ను ఉందా లేదా అనేది చెప్పినప్పుడు లేదు అంటే మేము ఏం చేయాలో మేం చేస్తాము, ఉన్నదంటే మాకు దర్శనాలకి ఇస్తే మా తెలంగాణ ప్రజలు ఆయన కృతజ్ఞతలు తెలుస్తారు. అనిల్ రెడ్డి గారు నిన్న మీరు ఒక మాట మాట్లాడారు, తెలంగాణ ఎమ్మెల్యేలను కూడా మేము కలిసి మాట్లాడుకుంటాము, అట్లాగే ముఖ్యమంత్రి దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాము, రేపు అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ అంశాన్ని సభలో కూడా చర్చించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ కార్యాచరణ తీసుకెళ్తారా దీనిపైన మీరు ముందుకు? 100% ప్రతి ఎమ్మెల్యేకి ప్రాబ్లం ఉన్నది. ఓకే, అంత అవసరం ఉంటే ఇక్కడ ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలతో మాట్లాడతా, కావాలంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడతా, ఇది మా తెలంగాణ ప్రజల సమస్య. ఓకే, తెలంగాణ ప్రజల కోసం అడిగేది మేము. ఓకే, వాళ్ళ కోసం మేము ఏమని చేస్తాం? వెంకటేశ్వర స్వామి దూరం అవుతుంది అనుకుంటున్నారా తెలంగాణ ప్రజలకి? ఏం కాదు, వెంకటేశ్వర స్వామికి అన్ని తెలుసు ఏం చేయాలో, ఆయన అన్ని చేపిస్తున్నాడు, వాళ్ళకి తెలిసి వచ్చేటట్టు చూపిస్తున్నాడు, తెలంగాణ ప్రజల మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నదో ఆయననే ఇప్పుడు చూపిస్తున్నాడు. అనిల్ రెడ్డి గారు లాస్ట్ క్వశ్చన్, మీరు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి సుమన్ టీవీ నుంచి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా, రిక్వెస్ట్ చేయాలనో లేకపోతే సూచించాలని అనుకుంటున్నారా? ఒకటే రిక్వెస్ట్, 2 కన్నుల సిద్ధాంతం అని మీరు అప్పుడు చెప్పినారు కదా, ఆ మాట మీద ఉంటే మాకు మా లెటర్స్ కూడా యాక్సెప్ట్ చేసేటట్టు మీ ఈఓ గారికి ఆదేశాలు ఇవ్వండి, మాకు తెలంగాణ అవసరం లేదు అని అంటే అట్లా కూడా చెప్పేయండి, యాక్సెప్ట్ చేయొద్దని కూడా చెప్పండి. రెండిట్లో ఏదో ఒకటి డిసిషన్ తీసుకొని కానీ రెండు ఒకటి అది ఒకటి అని ముందు మాట్లాడినా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అనిల్ రెడ్డి గారు మీ ఫోన్ లైన్లోకి వచ్చి మాట్లాడినందుకు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్యే అనిరుద్ధ రెడ్డి గారి వాదన. ఏమన్నారంటే తెలంగాణకి రాష్ట్రం విడిపోయినప్పటికీ ఆంధ్ర తెలంగాణ ఇద్దరు కలిసే ఉన్నారు, ఇక్కడ ప్రజలు ఆంధ్ర నుంచి వచ్చి తెలంగాణలో వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయి ఉన్నారు, ఇక్కడ పుట్టిన వాళ్ళని తెలంగాణ బిడ్డలుగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక్కడ తెలంగాణ బిడ్డలుగా ఇక్కడ తెలంగాణ ప్రజలు గుర్తిస్తున్నారు, ఇక్కడ అన్ని పౌరసత్వం అన్నీ ఉన్నాయి, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వెళితే తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కలియుగ వైకుంఠం? ఆయన వెంకటేశ్వర స్వామి కలియుగ తిరుపతిని మనం కలియుగ వైకుంఠంగా చూస్తాం, కలియుగ వైకుంఠంలో ఆయన దర్శనం చేసుకోవడం ఒక మహద్భాగ్యంగా చూస్తాం, అటువంటి వెంకటేశ్వర స్వామికి ఎందుకు బార్డర్ గీస్తున్నారు? అనిరుద్ధ్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న ఇదే. దీనిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ, లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి కానీ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. హైదరాబాద్లోని పాపులేషన్లో ఆంధ్ర వాళ్ళు కూడా దాదాపు 40% ఉన్నారు, ఆంధ్ర వాళ్ళని వేరుగా చూడాల్సిన అవసరం ఇక్కడ ప్రజలకు లేదు, ఎందుకు తెలంగాణ వాళ్ళని ఆంధ్రప్రదేశ్లో వేరుగా చూస్తున్నారు?
ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్తారు? ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అడుగుతున్న ఈ ప్రశ్నలకి సమాధానాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతుందా లేదా? మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ పైన మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.